अस्सलाम वालेकुम नाज़रीन, इनएन उर्दू न्यूज़ में आपका इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। आप तमाम नाज़रीन का टी एन उर्दू न्यूज़ में इस्तकबाल है। 10वीं योम तासीस तेलंगाना तकारीब के सिलसिले में आज महबूब नगर में जश्न तालीम का अहतमाम किया गया। डॉक्टर वी श्रीनिवास गौड़, रियासती वजीर बराए आबकारी रवि नायक, ज़िले कलेक्टर, डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर महबूब नगर ने बतौर मेहमान खसूसी शिरकत की। NCC तुलबा ने वजीर मौसूफ व दीगर मेहमानों का पुरतबाक इस्तकबाल किया। इस प्रोग्राम में असातेज़ा और तुलबा व तालिबात की कसी तादाद मौजूद थी। आइए देखते हैं इसके चंद झलकियाँ। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఉద్యమంలో జైలుపోయినా ఉద్యోగం పోయినా పర్లేకుండా సాక్రిఫైస్ చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఇలా మీ టీచర్ కొరకు అనగానే అరే మంచి పని చేస్తున్న పిల్లవాడు అని చెప్తారు. అరే మంచిగా పార్క్ కట్టిండు, స్కూల్ కట్టిండు, గుడి కడుతున్నాడు, శాంతి భద్రతలు కంట్రోల్ చేస్తున్నాడు, గొడవలు లేవు, మన భూ కబ్జాలు లేవు, బయపాతులు లేవు, చీటింగ్ లేవు, ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తాయి, మన పిల్లలకి బతుకుతారనేటువంటి భరోసా అనేది ఒక టీచర్గా మా నాన్న నుంచి నేను నేర్చుకున్నా. కట్టేబట్టి ఇట్లా నడవాలని చెప్పేందుకు సక్ర మార్గం నచ్చిన కనుక టీచర్ అనే వ్యక్తి కొడుకుకి ఎట్లనో, టీచర్ అనే వ్యక్తి ఆ సమాజంలో అందరి పిల్లలు కూడా అట్లా. కనుక పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచి ఒక సభ్యత సంస్కారం నేర్పాలి. చాలామంది చదువుకున్న తర్వాత ఏమైందంటే కులం మతం అనే పిలిచేటువంటి సమాజంలో చాలా వైషమ్యము గ్యాప్ అని పెరుగుతుంది. అది పోగొట్టాల్సిన అవసరం ఉంది. మంచిని సహాయం చేయాలి, మంచిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కనుక మీరు చదువు చెప్పడమే కాకుండా సమాజంలో జరుగుతున్న మార్పులను కూడా ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతి అంశంలో కూడా తెలంగాణ టాప్ ఉంది. ఇలా విద్యా వ్యవస్థలో కూడా తెలంగాణలో టాప్ అవుతుంది అన్ని రంగాల్లో. రేపు భవిష్యత్ తరంకి విద్యలో చూసినా అన్నింటిలో టాప్ ర్యాంక్లో తెలంగాణ వాళ్ళు ఉంటారు. క్రీడలో చూసినా ఈరోజు ప్రతి క్రీడా ప్రాంగణం, ప్రతి స్కూల్ క్రీడా ప్రాంగణం స్టార్ట్ చేసింది. దాదాపు 16,000 క్రీడా ప్రాంగణాలు ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి. దేశంలో ఎక్కడ కూడా లేదు. మొట్టమొదటి నా నియోజకవర్గంలో స్టార్ట్ చేసిన అది రాష్ట్రం మొత్తంలో కూడా ముఖ్యమంత్రి గారి సహకార ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రాష్ట్రం మొత్తంలో ప్రవేశపెడతా ఉన్నాం. ఈ మహాబలాలు మొట్టమొదటి బైపాస్ రోడ్డు రాష్ట్రం ఏర్పడతాం ఇక్కడిని, మొట్టమొదటి ట్యాంక్ బండ్ ఇక్కడనే, మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఇక్కడనే, మొట్టమొదటి శిల్పారామం రూరల్లో ఇక్కడనే. కనుక ఇంకా ఎన్నో చేయాలని ఆలోచన. దేశంలో నెంబర్ 1 పెద్ద పార్క్ ఇక్కడనే, అది ఇంకా 10% చాలా చేసింది. కనుక తెలంగాణతో పోటీ, తెలంగాణ జిల్లాలతో పోటీ కాకుండా నేను ఇతర దేశం లేకపోతే ఇండియాలో టాప్ ఎట్లా ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఇండియాలో టాప్ కావాలంటే ఏం చేయాలి? లాస్ట్ ఇయర్ సీడ్ బాల్ తయారు చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఇప్పుడు మీరు చూస్తున్న అడవిలో లక్షల సీడ్ బాల్స్, కోట్ల సీడ్ బాల్స్ మేము చల్లాం. ఇలా దట్టమైన అడవి అయ్యి అడవి అయినందుకు అడవిలో పక్షులు వచ్చినాయి, పులులు కూడా వచ్చినాయి. ఏ పులిని వాళ్ళు వదిలే, ఇక్కడ వాతావరణం ఉంటే ఇక్కడ అడవి ఉంటే అక్కడ వస్తుంది. మా ఉన్న ఆనుమని అడవిని తయారు చేసినామంటే మరి 100 ఏళ్ళ నుంచి మా ఉన్న పక్కల ఇంత పెద్ద అడవి కానీ, ఇంత పెద్ద పార్క్ కానీ, ఇంత మంచి రోడ్లు కానీ ఉన్నాయా? పామనార్ నుంచి జడ్చర్లకు వాళ్ళే భయపడేది, ఎంతోమంది చనిపోయింది యాక్సిడెంట్లే. వర్షం పడదంటే రూరల్ పోలీస్ స్టేషన్ కానీ అటు వాళ్ళు అక్కడ ఇటు వాళ్ళు ఇక్కడ, న్యూటౌన్లో అదే పరిస్థితి, బస్టాండ్ దగ్గర అదే పరిస్థితి, చిన్న బ్రిడ్జ్ కూడా నిర్మించుకోలేక అనేక స్కూళ్ళు దీనిలో. रॉयल किड्स हाई स्कूल इंग्लिश मीडियम में तुलबा को असरी उलूम के साथ साथ दीनी उलूम और उर्दू से वाकिफ किया जाता है। करस्पॉन्डेंट स्कूल अब्दुल कदीर रिटायर्ड प्रिंसिपल गवर्नमेंट डाइट कॉलेज के मुताबिक स्कूल में माहिर व तरबियत याफ्ता असातिज़ा की खदमात हासिल की जाती है और कुशादा क्लास रूम्स और प्ले ग्राउंड की सहूलत भी हासिल है। SSC में 100% नतायज खल्ब शहर न्यू टाउन में होने की वजह से तुलबा की आमद व रफ्त के लिए भी ये स्कूल काफ़ी सहूलत बख्श है। प्रिंसिपल नाजिमा सुल्ताना ने कहा कि बच्चों को असरी व मियारी तालीम के लिए और रोशन तालीमी मुस्तकबिल के लिए रॉयल किड्स हाई स्कूल में आज ही दाखिला करवाएं।
इसी तरह की खबरों के लिए देखते रहिए आपका अपना पसंदीदा चैनल इन एंड न्यूज़। हर खबर से रखिए आपको बाखबर।